வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா பெத்லெஹேமோ பெத்லெஹேமோ Oh.
పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనలిచి అపద్రాక్షములిచి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన డిసెంబర్ 1వ తారీఖు మన ప్రార్థన టీవీ ద్వారా మీరు ప్రభుస్వరము ద్వారా ఈ యొక్క సందేశాన్ని వీక్షిస్తున్న మీకు వందనములు తెలియజేస్తా ఉన్నాము. క్రిస్మస్ క్రీస్తు జననం యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు జననం వెనుక అసలు రహస్యాలు మనం చాలా బైబిల్ ప్రకారముగాను వేదాంత ప్రకారముగాన చూడవలసిన వారముగా ఉన్నాం. వేదోనం సర్వయజ్ఞయో జన్మనేమ సర్వేశ్వమమామి కన్యయే గర్భవాసితం అభియోనమయా భువనం ధరణియే రక్షణామి. ఈ రక్షకుడనే దేవదేవుడు ఈ ధరణిలో ప్రపంచానికి నడిబొడ్డనటువంటి బెట్లహేములో జన్మించి ఈ ప్రపంచానికి రక్షకుడుగా యూదాదేశపు బెట్లహేములో ఆయన జన్మించారు. ఆయన జన్మ యొక్క రహస్యాలు క్రిస్మస్ క్రైస్తవులు ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు పుట్టినరోజు ఆ పండుగ జరుపుకుంటారని జనం అనుకుంటారు. కానీ సర్వసృష్టికి అది ఒక పండుగ. రక్షకుడిగా అమరుడుగా తిరిగి విజయుడుగా రానయ్యున్న దేవదేవుడే ఒక మానవునిగా కన్య గర్భమందు జన్మించడం ఈ సర్వసృష్టికే ఒక గొప్ప ఆత్మీయమైనటువంటి మాస్సుగా క్రైస్తు మాస్సుగా క్రీస్తును ఆరాధించే పండుగగా జరుగుతూ ఉంది. ఈ వేడుకను డిసెంబర్ 25గా ఘనంగా జరుపుకోవడానికి ఆనవాయితీగా కాదు కానీ ఆచారంగా కాదు కానీ అమెండ్మెంట్ ఆఫ్ డేగా దాన్ని చిత్రీకరించి సర్వసృష్టిలో ఒక వెలుగంతరమైనటువంటి కృపను అనుగ్రహించుటకే ఈ యొక్క తారీఖును అమెండ్మెంట్ చేశారు. దాని ముందు చేసేటువంటి క్రిస్టమస్ అంతా కూడా సెమీ క్రిస్టమస్సుగా మినీ క్రిస్టమస్సులుగా పిలువబడుతుంది. కానీ అమెండ్మెంట్ చేసిన డేటు మాత్రమే కరెక్ట్గా ప్రపంచములో సృష్టిలో నిలిచి ఉన్నది. ఈ యొక్క డిసెంబర్ 25 అసలు క్రిస్మస్ అంటే దాన్ని అర్థం ఏమిటంటే ఇప్పుడు తెలుసు కోవాల్సిన భాష లాటిన్ భాషలో క్రైస్ట్ అనగా క్రీస్తు మాస్ అంటే ఆరాధన. క్రైస్ట్ మాస్ అనే ఈ యొక్క క్రీస్తుని ఆరాధించే పండుగ అంటే క్రీస్తును ఆరాధించి ప్రార్థించటమే అది ఒక గొప్ప పండుగగా ఆనందించే క్రిస్మస్గా యేసుక్రీస్తు పుట్టినరోజు నాడు జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. అంతేకాకుండా యేసుకు పుట్టు వెనుక చాలా రహస్యాలు కూడా ఉన్నాయి బైబుల్ ప్రకారముగా అనేది మనం చూడాలి. క్రిస్మస్ క్రైస్తవుల ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వేడుకగా డిసెంబర్ 25ను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక అసలు క్రిస్మస్ అంటే దాని అర్థము ఇప్పుడు మనం తెలుసుకున్నాం. లాటిన్ భాషలో మరి క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించి ప్రార్థన చేసే పండుగ పవిత్రమైనదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టర్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్న ఆ దినాల్లో ఒకనొక సందర్భంలో ఆయన రాజ్యములో ఎంతో ప్రజలు ఉన్నారు, లెక్క పెట్టాలనుకున్నారు. దీనితో అక్కడ నివసించే ప్రజలు ఎవరి స్వగ్రామమునకు వారు వెళ్ళారు. డిసెంబర్ 25వ తేదీలోగా వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు నజరేత్ అనే పట్టణములో మేరీ జోసెఫ్ అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు. ప్రజా సంఖ్య రాయబడుతూ ఉంది. ఇదిగో మరి సెన్సస్ తీయబడుతూ ఉన్నాయి, జనాభా లెక్కలు రాయబడుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మేరీ జోసెఫ్ అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తూ అప్పటికే మేరీ జోసెఫ్కి పెళ్లి కుదిరింది. ప్రియ దేవుని బిడ్డల, ఇది వండగా ఒకరోజు మేరీ గాబ్రియేలు అనే దేవదూత ఒకరు కలలో ప్రత్యక్షమయ్యారు. ఓ మేరీ, నీవు దేవుడి వల్ల అనుగ్రహము పొందావు. నీవు కన్యకగా గర్భవతి కావడమే కాకుండా కుమారునికి కూడా కంటావు. ఇక ఆ శిశువుకు యేసు అనే పేరు పెట్టబడుతుంది. అప్పుడు అతను దేవుని కుమారుడిగా అవతారమెత్తి ఎత్తుతాడని చెప్పి ఆ దేవదూత మాయమైపోయింది. గాబ్రియేలు దూత ఆ మాయమైపోతాడు. ఆ దూత
అనగా మేల్ ఆర్ నాట్ ఫిమేల్. ఇదిగో ది ఏంజల్స్ అనగా దేవునికును ప్రజలకు రాయబారులు. ఆ దేవదూత అంటే మేల్ అని సంబోధించరాదు, ఫిమేలు అని సంబోధించడానికి ఎవరికి కూడా అధికారం లేదు. అయితే ఈ క్రమంలోనే మేరీ గర్భవతి అవుతూ ఉంది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకుంటాడు. అయితే ఒక రాత్రి అతని కలలోకి దేవదూత వచ్చి, మేరీని నువ్వు విడిచి పెట్టవద్దు, ఆమె దేవుడి వలన గర్భవతి అయింది, ఆమెకు పుట్టే కొడుకు దేవుడి కుమారుడు, అతడు నమ్మిన ప్రజలందరినీ పాలించి కాపాడి లోకాన్ని రక్షిస్తాడని అదృశ్యమై చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత జోసెఫ్ మేరీని పెళ్లి చేసుకుంటాడు. అయితే జోసెఫ్ స్వగృహము బెట్లహేము, అందువల్ల రాజా ఆజ్ఞ శిరస వహించి స్వగ్రామానికి మేరీతో కలిసి బయలుదేరుతాడు. తీరా వాళ్ళు బెట్లహేము చేరుకునేసరికి వాళ్లకు అక్కడ ఉండడానికి వసతి దొరకదు. వసతి లేని ఆకాశ పక్షులకు గూడులున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఇవ్వంతడు చోటు దొరకలాయి. దొరకనప్పుడు పశువుల శాల ఆహ్వానించింది, దొరకనప్పుడు పశువుల సహితము దేవుణ్ణి బ్రహ్మరథం పట్టింది. ఎద్దు తన కామందుని ఎడిగింది, గాడిద తన సొంత వాణి దొడ్డు తెలుసుకుంది. మహిమ కలిగిన ఈ రాజు మహోన్నతుడు, ఈ శిశువుగా పుట్టిన ఈ దేవదేవుడు సర్వోన్నతుడు అని ఆయన నామాన్ని గణపరిచి ఆ పశువుల తొట్టి అంతటికి మహిమ వచ్చింది. ఆ పశువుల తొట్టికి ఆ పరున్నటువంటి దేవుడు ఆ యొక్క పశువుల తొట్టిలో ఆ యొక్క పట్టు వస్త్రాల మీద ఆయన్ని చుట్టి పెట్టినప్పుడు ఆకాశము భవిష్యవాణి ప్రభువాణి దిగి ఆయన నామాన్ని గణపరిచాయి. చివరికి సత్రవ యజమాని పశువుల పాకలో వాళ్ళకి కాస్త జాగా ఇస్తాడు. అక్కడే మేరీ ఒక శిశువుకి జన్మనిచ్చేసింది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని మీకు ఒక ప్రబోధములాగా, ఒక పారాయణములాగా నేను చెప్పడానగల ఔన్నత్యత ఏమిటంటే, ప్రపంచపు సృష్టికే మహాపర్వ దినము డిసెంబర్ 25 క్రిస్టమస్ సెలబ్రేషన్. ఇక ఆ రాత్రి బెట్లహేములో పొలంలో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెలను కాపలా కాస్తూ ఉంటారు. గొర్రెలు కాచుకునేటువంటి వారిలో భారతదేశం నుండి కూడా ఒక గొర్రెల కాపరి వెళ్ళాడు అని ఒక పెద్ద స్కాలర్ ఒక బుక్ రాశాడు. ఆ ముగ్గురు జ్ఞానంలో భారతదేశం నుండి వచ్చిన ఒక పెద్ద జ్ఞాని ఉన్నాడు, ఆయన కూడా ఒక గొర్రెల కాపరి, ఆయన కూడా గొప్ప పండిట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆధారాలతో ఈ రోజు వరకు కూడా చిత్రీకరించబడి ఉన్నది. అది వెళ్ళిన వారికి, తెలుసుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో సంతోషకరమైనటువంటి ఒక వార్తను ఆ బెట్లహేము పొలములలో గొర్రెల కాపరులు కాస్తూ ఒక దేవదూత ఆకాశము నుండి కావలి ముందుకు దిగివచ్చి మీకు సంతోషకరమైన శుభవార్త తీసుకువచ్చాను అని వారితో చెబుతుంది. ఇవాళ బెట్లహేములోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించాడు. ఆయన అందరికీ ప్రభు, అందరికీ యేసుక్రీస్తు ఆరు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ప్రభువు. ఒక పసికందును పురిటిలో దుస్తులతో చుట్టబెట్టి పశువుల తొట్టిలో పడుకొని ఉండుట మరి మీరు చూస్తారు, ఇది మీకు గుర్తు అని చెప్పి మాయమైపోతా ఉంది. ఆ యొక్క దేవదూత ఎప్పుడైతే ఆ మాటలు చెప్పిందో, ఇవి విన్న గొర్రెల కాపర్లు హుటా హుటిన వెళ్ళి ఆ పశువుల పాకర దగ్గర చేరుకుంటారు. అక్కడ పడుకుని ఉన్న శిశువును, మేరీ జోసెఫ్లను చూసి ఆనందపడతారు, తన్మయం చెందుతారు, ఆహ్లాదకరముగా ఆరాధిస్తారు. ఇక వారు తాము చూసింది, దేవదూత తమకు చెప్పింది అందరికీ తెలియజేస్తారు. బంగారము బోళము సాంబ్రాణిలు ఇచ్చి ఆ ధూపదీప నైవేద్యములతో పుట్టినటువంటి బాలయేసుకి ఆరాధన చేసి ద వండర్ క్రిస్టమస్ సెలబ్రేషన్ వారు కాంక్షిస్తారు. ఇది 2021 క్రితం జరిగిన సంభవం. ఈ సంభవానికి శ్రీకారం చుట్టడానికి, ఈ సంభవం వాస్తవం కాదనడానికి, ఈ సంభవం ఏదో ఒక మనుషులు కల్పించుకున్న పద్ధతి అనడానికి ఎవడికి కూడా అధికారం లేదు. ఎవడు పొన్నెత్తి నోరెత్తి మాట్లాడడానికి కూడా, ఏలెత్తు చూపించడానికి కూడా లేదు. ఆయన సాక్షాత్ రక్షకుడు, ఆయన దేవదేవుడు, ఆయన మహిమాన్వితుడు, తండ్రి అయిన దేవుడుగా భూలోకమున కుమారుడైన ప్రభువుగా జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి మరలా రానయ్యన్నాడు. అలాంటి లోకరక్షకుడు ప్రజలను పాపముల నుంచి కాపాడడానికి అవతరిస్తాడు. ఎందుకు? అందుకనే ఈ డిసెంబర్ 25 క్రిస్టమస్ పండుగ జరుపుకోవాలి. ఆ క్రిస్టమస్ పండుగ యొక్క విధానం ఏమిటంటే, పాపములు రక్షించే రక్షకుడు మనకి పుట్టాడు. అందుకనే రక్షకుండు ఉదయించినాడట, మన కొరకు రక్షకుడు ఉదయించినాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకాల్లో చాలా రకాలైనటువంటి పాటలు పాడుతూ ఉంటాము. అంతేకాదు, ఇదిగో మరి కొనియాడ తనమే నిన్ను, కోమల
హృదయమా, చింత లేదిక యేసు పుట్టెను. ఇక ఈ విధమైన పాటలు పాడుకుంటూ క్రైస్తవులు కాకుండా దేవుని నమ్మిన వారు, సర్వలోకంలో ఉన్న ప్రజగణము కూడా ఆ రోజు పండుగను ఆచారముతో కాక ఆత్మీయతతో జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి దేవుడు చేసిన కార్యం ఏంటంటే, క్రీస్తు జననం రక్షకుడుగా పుట్టినటువంటి దేవుడు సర్వలోకానికి, సర్వ ప్రజాగణానికి ఆయన చూపినటువంటి ఒక గొప్ప ప్రేమ తార్కాణమై ఉన్నది అని చెప్పడానికి ఏమాత్రమును సందేహము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు యొక్క జననాన్ని గురించి, యేసు యొక్క మహిమను గురించి చెప్పడానికి అంతా ఇంతా కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వసృష్టికి రక్షకుడిగా జన్మించి ఈ లోకంలో క్రీస్తు యొక్క జననాన్ని కొనియాడేటువంటి ఒక మహిమను, కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. యాకోబు, మరియా భర్త అయిన యోసేపు కనినప్పుడు ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. యన్ జాకోబ్ బిగెస్ట్ ద జోసఫ్ ఇత్ ద హస్బెండ్ ఆఫ్ మేరీ, ఆఫ్ హూమ్ వాజ్ ద బోర్న్ జీసస్ హూ ఈజ్ కాల్డ్ క్రైస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా యేసు యొక్క జననాన్ని గురించి చెప్తూ అసలు ఎందుకు పుట్టాలి రక్షకుడు ఈ లోకానికి అంటే, జన్మ కర్మ పాపాలను తీసివేయడం కోసం పాపమెరగని యేసుక్రీస్తు ప్రభువారు సర్వ పాపాలను ఆయన నుండి మానవులను రక్షించడాని కోసం ఈ లోకానికి పుట్టి రక్షకుడు అనే నామకరణాన్ని పొందాడు. అండ్ షీ షల్ బ్రింగ్ ఫోర్త్ ఏ సన్ అండ్ దో షెల్ట్ కాల్డ్ హీస్ నేమ్ జీజస్ ఫర్ హీ షల్ సేవ్ హీస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. లోకంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించదు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదరు. పాపాలను రక్షించేవాడు రక్షకుడు కాబట్టి యేసు. యేసు అనే పేరు ఎంతమంది పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక మనిషిని రక్షించి, నీ పక్కన వారిని రక్షించి ఆత్మీయంగా నువ్వు జీవిస్తే నీ పేరు యేసు అనే పేరు సార్థకమవుతుంది. యేసు అనే పేరులో ఒక సుమధురమైన సంగీతముతో కూడినటువంటి, ఒక ఆహ్లాదకరమైన దేవదూతలు పరిచయం చేసేటువంటి, ఒక గురుపతమైనటువంటి పనిని, ఒక మహిమాన్వితమైనటువంటి నామం దాగి ఉన్నది. ఆ దాగి ఉన్న ఆ నామాన్ని ఎందరో ఈరోజు పెట్టుకున్నారు, కానీ ఆయనకి తగినట్టుగా నడవలేకపోతున్నారు. అందుకనే క్రైస్టమస్ సెలబ్రేషను అనేది కకతాళముగానే, అది ఒక ఆర్టిఫిషియల్గానే జరుగుతూ ఉంది. దేవదూతలు చేసిన క్రిస్మస్, నక్షత్రము చెప్పిన క్రిస్టమస్, గొల్లలు జ్ఞానులు చేసిన క్రిస్టమస్, పశుల పాకలో దేవుని యొక్క మహిమను కొనియాడిన ప్రకృతి క్రిస్మస్. నీవే రకమైన క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నావు? రాజైన హెరోదు దినయాలను యూదాదేశము బెత్లెహెములో యేసు పుట్టిన పేమట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. వీఆర్ గ్రేట్ సెలబ్రేషన్ ఆన్ ద క్రిస్మస్. క్రిస్మస్ అనేది అందరూ సృష్టిలో ఉన్నవారు చేసుకోవలసినటువంటి ఏకైక పండుగ. రక్షకుడు పాపాల నుండి రక్షించటానికి వచ్చిన దేవదేవుడు, పాపమెరగని దేవుడు పాప శరీరాకారాన్ని దలిసి, ఆ పాప శరీరాకారాన్ని సిలువలో కొట్టి తిరిగి మానవాళిని రక్షించడం కోసం రాబోయే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ వైద్యుడిగా ఉండడం కోసం పుట్టాడు. మనలందరినీ రక్షించడం కోసం పుట్టాడు. మనలందరినీ ప్రేమించడం కోసం పుట్టాడు. మనలందరి కోసం మరణించడం కోసం పుట్టాడు. ఆయన రక్షించడం కోసం, ఆయన ప్రేమించడం కోసం, ఆయన వైద్యుడిగా స్వస్థపరచడం కోసం, ఆయన మరణించడం కోసం. ఈ నాలుగు విషయాలు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవేత, ప్రియ విశ్వాసి, అవిశ్వాసి, లోకములో ఎలా ఉన్నా నువ్వు పర్వాలేదు, కానీ ఈ మాటలు కనుక్కోవాలి. మత్తయి సువార్త 19:12, ఆయన మాట విన రోగులకై ఆరోగ్యము కలుగువటకై వైద్యుడు అక్కర్లేదు కాబట్టి ఆ నిజమైనటువంటి వైద్యుడు ఆరోగ్యమవడానికి రక్షకుడిగా జన్మించాడు. అలా జన్మించిన దేవుడు రేపు పెండ్లి కుమారుడిగా కూడా రాబోతా ఉన్నాడు. 5వ పాయింట్, పెండ్లి కుమారుడిగా రాబోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు జనన విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ సెలబ్రేషన్లో యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ, శాంతి, సహనాన్ని అనేకులకు తెలియచేయాలి. గ్రూప్ వైడ్గా, సంఘాల వైడిగా, మిషన్ల వైడిగా నీవు క్రిస్మస్ చేసుకొని నీ యొక్క ఆలోచనతో నువ్వు చేస్తే కాదు, కానీ దేవుని ప్రేమను పెంచే వ్యక్తిగా, దేవుని ప్రేమను పెంపార చేసే వ్యక్తిగా జీవించాలి అని దేవుడు తెలియచేస్తూ అబ్రహాము వంశావళి నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళిని భూమి మీద మేరీ ద్వారా ఆయన ప్రతిష్ట చేశాడు దేవదేవుడు. ద బుక్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ డేవిడ్ ద సన్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఈరోజు యేసు క్రీస్తు జననం విశిష్టత, యేసు జనన విశిష్టత అనే అంశాన్ని మీకు చెప్తా ఉన్నా. ఈ యొక్క అంశము నువ్వు గుర్తిరగాలి. ఈ అంశంలో ఉన్న వాక్యాలు నువ్వు గుర్తిరగాలి.
ఆదాము నుండి అబ్రహాము నుండి ఇదిగో మరి దావీదు నుండి నాలుగవ తరమైన యేసుక్రీస్తు రాబోతున్న పెండ్లి కుమారుడు తరం ఈ ఐదు తరాలు ఈ యొక్క జీవిత విధానములో చాలా వాల్యుబుల్గా గమనించే వ్యక్తులుగా మనం ఉండాలి కాబట్టి రోజు ఈ వర్తమానాన్ని మీరు వింటా ఉన్నప్పుడు గమనికలోనికి మీరు తీసుకొస్తా ఉన్నప్పుడు దైవికమైన వాక్య నివృత్తిలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను కాంక్షించే వారిగా మనం జీవించాలి ఇక ఆ పోతే ఆరవదిగా ఆయన అపవాదిని వెదిరించడానికి శోధన జయించడానికి రక్షకుడిగా పుట్టాడు మత్తయి సువార్త 4:1 లో అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోకి కొనిపోబడ్డాడు Then was Jesus led up of the Spirit into the wilderness to be tempted of the devil. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు 40 రోజుల ఉపవాస దీక్ష చేయుటకు అపవాది చేత శోధింపబడుటకు ఆ రెండవది ఏమిటయ్యా అంటే నా అరణ్యములో ఏమీ లేని చోట మారా లాంటి జీవితాలకి ఒక మహోత్తరమైనటువంటి వెలుగును ప్రసాదించడం కోసం ఆయన రక్షకుడిగా జన్మించాడు సో మెనీ రీజన్స్ ఇస్ హియర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బర్త్ ఇన్ ద క్రియేషన్ ఈ భూ ప్రపంచములో చాలా కారణాలు ఉన్నాయి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జన్మించి ఉండడానికి గల కారణాలు చాలా రకాలైనటువంటి తీర్మానాలు ఉన్నాయి వాటిని కాదని చెప్పడానికి ఎవరికి కూడా స్కోప్ లేదు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన శోధింపబడడానికి వచ్చాడు ఆయన ప్రేమించడానికి వచ్చాడు ఆయన స్వస్థపరచడానికి వచ్చాడు ఆయన పాపములు క్షమించడానికి వచ్చాడు ఆయన మరణించి తిరిగి లేచి పరలోకము ఇవ్వడం కోసం వచ్చాడు ఇందాక వచ్చిన యేసు యొక్క జననాన్ని ఏదో కాకతాళముగా ఏదో ప్రోటోకాల్గా మానవులు ఆచారబద్ధంగా ఆచరిస్తే సరిపోదు అని బైబిల్ చెప్తా ఉంది సరిపోదు అని బైబిల్ చెప్తా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనం గమనించాలి యేసు వారి సమాజమందులో బోధించుతూ దేవుని రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలలయంతట సంచరించడానికి వచ్చాడు ఇది ఒకరు పాయింట్ ఏంటంటే ఆయన ఆత్మ సర్వ సృష్టిని సంచరించడానికి ఆయన మానవుడిగా పుట్టాడు ఆయన ఒక చోట ఉండడు ఆయన అందుగలడు ఇందులేడు సందేహముడు ఎందెందు చూసినను ఈ అనంత విశ్వములో ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఆయన మహిమలో ఆయన పిల్లలలో ఆయన ప్రేమలో ఆయన కృపలో చూచుటకు ఆయన వ్యాప్తి చెందుటకు గలలియా ప్రదేశములంతా వ్యాప్తి చెందుటకై ప్రచురించుటకై ఆయన జన్మించాడు ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ మెసేజ్ ఇన్ ది టువర్ క్రైస్ట్ బర్త్ ఇదేదో ఒక సామాన్యమైన వర్తమానం అనొద్దు ఇది ఇంటర్నేషనల్ యూనివర్సల్ మెసేజ్గా మీరు ఇది కొనియాడాలా ఏదోదో చెప్పేస్తున్నారు ఎంతోమంది చెప్తారు ఏదో రకంగా క్రిస్మస్ అని తీసుకెళ్ళి మనుషుల మీద ప్రయోగాలు చేసి మనుషుల మీద గుచ్చి ఆ విశ్వాసుల్ని పొడిచి ఆ కానుకలు దండుకోవడం కోసం క్రిస్మస్ని అదో ఒక రకంగా మళ్ళీ ప్రబోధాలు చెప్తారు మన ప్రబోధకులు చాలా తప్పది క్రీస్తు ప్రేమ క్రైస్తవులు కాని వాళ్ళకి దేవుణ్ణి ఎరగని వారికి తెలియ చెప్పేదే క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ ఈవెంట్ కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు క్రిస్మస్ను గురించి నువ్వు వింటా ఉన్నా క్రీస్తు జననం యొక్క రహస్యమును గురించి నువ్వు తెలుసుకుంటా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా ఇకపోతే ఆయన చెరపట్టబడిన వారిని ఆయన తిరిగి సమకూర్చడం కోసం జన్మించాడు ఈ సృష్టిలో మత్తయి సువార్త 4:12 చెప్తాది నౌ వెన్ జీసస్ హెడ్ హర్డ్ దట్ జాన్ వాస్ కాస్ట్ ఇన్ టు ప్రిజన్ హీఈస్ డిపోర్టెడ్ ఇన్ టు గలలియా యాహోను చెరపట్టబడిన యేసు విని గలలియాకు తిరిగి వెళ్ళను అంటే చెరపట్టబడిన వారిని బందీలుగా ఉన్న వారిని పేదలను విడిపించుటకు హితవత్సరమును ప్రకటించుటకు యెషయా ప్రవక్త చెప్పాడు ఆయన జన్మించాడు ఆయన ఏం చేశారు చెప్పండి జన్మించాడు యెషయా జననం యొక్క రహస్యాలు చెప్పుకుంటా పోతే చాలా సమయం కావాల్సి వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఆ పుట్టినటువంటి దేవుడు ఏదో ఒక చిన్న ఒక పటం పెట్టో ఒక పశువులు తొట్టి వేసో లేదా ఒక స్టార్ పెట్టో ఆ రోజు కాకతాళముగా క్రైస్టమస్ సెలబ్రేషన్ చదుపుకుంటే సరిపోదు 365 రోజు క్రీస్తుని మనం మాస్ చేయాలి ఆరాధించాలి మొక్కాల సాగిలపడాలా నమస్కరించాలా
ఆయన నామాన్ని గణపరచాలా. అప్పుడే మానవ జీవిత విధానంలో క్రైస్తవస్ సెలబ్రేషన్ అనేది ఆధ్యాత్మికంగా మన జీవితంలో క్రీస్తు యొక్క పుట్టుకను యొక్క మహిమాన్వితమైన కృపను మనం కాంక్షించే వ్యక్తులుగా ఈ భూప్రపంచంలో మిగులుతాం. ఆయన కార్యాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనము జీవిస్తాం. ఈరోజు ఈ వాక్యముల యొక్క విధానాన్ని బట్టి క్రీస్తు జననం యొక్క విషయాలను గురించి మనం తెలుసుకున్నాం. ఇటు వాక్య నివృత్తిని ప్రతి ఒక్క స్థితుడు సర్వేశ్వరుడు హృదయాలకు దీవించి ఆత్మీయ ఆనందమును అపద్రాక్ష రసములను మెండిగా మీ కుటుంబాలలో సమృద్ధిగా అనుగ్రహించి క్రిస్మస్ దీవెనలు ప్రతి వారి కుటుంబాలలో దేవుడు అనుగ్రహించాలి. ఎందుకయ్యా అంటే యెషయా అనే ప్రవక్త చెప్పాడు, మనకు ఒక శిశువు పుట్టెను, మన కొరకు ఒక రక్షకుడు జన్మించను, అతను భుజముల మీద రాజభారం ఉండెను అని చెప్తున్నాడు. పాత నిబంధనలోనే ముందుగానే ఆయన మన కొరకు ప్రణాళిక వేసి మన కొరకు పుట్టాడు, పాపములు తీటికై వచ్చి ఉన్నాడు, ఆత్మస్వరూపిగా సంచారం చేచి ఉన్నాడు. నువ్వు అనుకుంటావు క్రిస్మస్ అంటే ఏదో డబ్బు ఉన్నప్పుడు చేసుకుని డబ్బు లేనప్పుడు మూల కూర్చున్నది కాదు. నువ్వు మూల కూర్చున్నా నీ హృదయంలో నుండి నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తావు. నీ హృదయంలో నుండి ఒక రకమైనటువంటి దేవుని యొక్క మహిమాన్వితమైన ప్రేమను పరిస్థితులు అనుకూలంగా అనుకూల లేకపోయినా ఎక్కడున్నా వీఆర్ సెలబ్రేట్ ఆఫ్ క్రైస్ట్ మాస్ అనేది చేయగలిగే వ్యక్తులుగా మనం ఉండాలా. అలాగ ఉన్నప్పుడు దేవుడు మహిమాన్వితమైన దీవెనలతో నింపుతాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములతో నింపుతాడు, కృపాభరితమైన కృపను మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ 2021 సంవత్సరము డిసెంబర్ నెల ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు ప్రేమను మనం చాటుదాం. రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తిని కాంక్షించే వ్యక్తులుగా అనేకులకి మేలుకరమైనటువంటి ఆయురారోగ్యముల చేత ఆహ్లాదకరముగా ఆర్థికంగా సామాజికంగా నైతికంగా బిడలు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ప్రభువా మీరు మెండుగా ప్రసాదించి ఆత్మీయ ఆనందమును శాశ్వత జీవన ఈ బిడలకు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను అని ప్రతి కాపరు కూడా చెప్పి ఆయన ప్రేమను చాటించే వ్యక్తులుగా ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లో మనం విన్నటువంటి వాక్య విధానములో దేవుని యొక్క క్రీస్తు జననం యొక్క విశిష్టతను గురించి మనం తెలుసుకున్నాం. ఆ విశిష్టతలో ఉన్న గొప్ప విలువలను గురించి కూడా కొద్ది నిమిషాలు ముచ్చటించుకోవడానికి ఇంటర్నేషనల్ కాథోలిక్ అండ్ కరిస్మాటిక్ బిషప్గా మీకు ఈ విషయాలన్నీ కూడా ప్రభు ముందు కోట్ చేయడానికి ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఇట్టి సమయమును బట్టి దేవదేవుడు నిత్య దీవెన ఆనందమును ప్రతి వారికి అనుగ్రహించునుగాక. హోలీ హలీ హోలీ క్వీన్ మదర్ ఆఫ్ మెర్సీ అవర్ లైఫ్ అవర్ స్వీట్నెస్ అండ్ అవర్ హోప్ టు దోస్ డూ వీ క్రై poor beside sheet children of Eve to those do we send up our soho mourning and the weeping in this valueless of testors turn then most gracious advaiting to eyes of mercy towards and after this our excellent show into us the blessed fruit of the womb Jesus O climate O living O sweet virgin Mary amen pita putra pavitra atmuni to vachunu gaaka amen.